ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మొన్న ఎంపీ కేసినాయని నాని అక్కడ పర్యటన సందర్భంగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అక్కడ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం తర్వాత నందిగామ టీడీపీలో ఒక రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు అక్కడ రెండుగా చీలిపోయారు టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ రెండుగా చీలిపోయారు అంతకు ముందు వరకు కూడా కొంత చీలిక ఉన్నప్పుడు చీలికి ఉన్నప్పటికీ కేసీనాయని నాని వచ్చిన తర్వాత పూర్తిగా రెండు వర్గాలుగా మారిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు అయితే చేసుకున్నారు తాజాగా సోషల్ మీడియా వేదికగా అటు ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో వేదికగా సౌమ్య వర్గీయులు కేసిన నాని మీద కేసినేనా నాని వర్గులు మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు అయితే చేసుకున్న పరిస్థితుంది ముఖ్యంగా తంగిరాల సౌమ్య వర్గులు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే నాలుగేళ్లగా సైలెంట్గా ఉండి ఇప్పుడు తంగిరాల సౌమ్య అనేక కార్యక్రమాలు అనేక ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కనీసం నోరు మెదపకని నాని ఇప్పుడు సడన్ గా వచ్చి అక్కడ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాను నాలుగేళ్లుగా చూస్తున్నాను అతను అభివృద్ధి చేస్తున్న అన్ని కార్యక్రమాలు చేస్తున్నా అంటూ ఆయన పొగడం ఏంటని కూడా తీవ్ర స్థాయిలో తంగిరాల సౌమ్య అయితే ఫేస్బుక్ వేదికగా కేసుని నాని మీద కౌంటర్లు అయితే కురిపిస్తూ ఉన్నారు తంగిరాల సౌమ్య అక్కడ అక్రమ మైనింగ్ అక్రమ ఇసుక జరుగు ఇసుక మైనింగ్ జరుగుతున్న తరుణంలో అక్కడ అనేక సందర్భాలు అర్ధరాత్రి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహిస్తున్న సందర్భంగా కనీసం కేసుని నాని ఒక స్పందించలేదు ఒక ట్వీట్ కూడా చేయలేదు కనీసం అక్కడికి వచ్చి పరామర్శించగాని తంగిరాల సౌమ్యకి మద్దతుగా మాట్లాడడం కానీ చేయలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని పొగుడుతూ అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్న వాళ్ళ వసూళ్లు నేను ఆశపడిన వసూళ్లు చేసే చీకటి వ్యాపారాలకు చీకటి సామ్రాజ్యాలకు తాను పత్తాసు పలకనంటూ మాట్లాడడం ఏంటని కూడా పెద్ద ఎత్తున తంగిరాల సౌమ్య అయితే ఆరోపణలు విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న మొండితోక అరుణ్ కుమార్ సంబంధించిన ఎమ్మెల్సీ కూడా అరుణ్ కుమార్ అదేవిధంగా మొండితోక జగన్మోహన్ ఎమ్మెల్యే వీళ్ళందరికీ సంబంధించిన ఫోటోలు పెట్టి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తంగిరాల సౌమ్య అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసినేని వర్గీయులు కూడా దీనిపైన కౌంటర్ ఇస్తున్నారు నందిగామ సంబంధించినటువంటి కేసీఆర్ నానికి సంబంధించిన వర్గీయులైతే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎమ్మెల్సీ మొండితో ఒక అరుణ్ కుమార్ ఒక కార్యక్రమాల్లో మాట్లాడుకు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకునే ఫోటోలు పెట్టి ఫేస్బుక్లో అయితే సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున విమర్శ చేస్తున్నారు దీనికి ఏం సమాధానం చెబుతారు తంగిరాల సౌమ్య వర్గీయులు కానీ తంగిరాల సౌమ్య కానీ ఏం సమాధానం చెబుతారంటూ ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు ఎంపీ కేసీ అని అభివృద్ధి గురించి ఆయన నిధులతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చి ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఎమ్మెల్యే గురించి మాట్లాడేది తప్పు లేదు కానీ తప్పు అయింది కానీ ఒక ఎమ్మెల్సీ పక్కన కూర్చుని తంగిరాల సౌమ్య ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదని కూడా పెద్ద పెద్ద ఎత్తున కేసినేని వర్గీయులు నందిగా ఉన్నటువంటి కేసీని అనుచరులు కానీ వర్గీయులు కానీ ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు గుప్పించుకుంటున్నారు దీనిపైన అటు తంగిరాల సౌమ్య కానీ ఇటు కేసీ అన్నానికి నాని కానీ స్పందించలేదు కానీ సోషల్ మీడియా వేదిక అయితే ఇద్దరి మధ్య ఒకరి మీద ఒక ఆరోపణలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అటు ఎన్టీఆర్ జిల్లాలో నందిగా మన పాలిటిక్స్ అనేవి హాట్ హాట్గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు మొన్నటి వరకు వరుసనే కేసీ నాని ఘాటు వ్యాఖ్యలు చేయడం తన సీటు గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం తర్వాత ఇప్పుడు ఆ కార్యకర్తలు అక్కడ కేసినేను సంబంధించిన కార్యకర్తలు కానీ ఆ తంగిరాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఒకరి మీద ఒక ఆరోపణలు విమర్శలు చేసుకోవడంతో వైసీపీ నేతలు మాత్రం సైలెంట్గా చూస్తున్నారు ఏం జరుగుతుందని వేచి చూస్తున్నారు ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది గురిచే అంశం అని పార్టీ నేతలైతే భావిస్తున్నారు అధిష్టానం చొరవ తీసుకుని ఎమ్మెల్యే ఎంపీకి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పోడ్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు మరోవైపు తంగిరాల సౌమ్య పూర్తిగా కేసీఆర్ చిన్నీకి వత్తాసు పలుకుతున్న ఆయన్నే పిలుస్తున్నారు ప్రతి కార్యక్రమం మనకి అనధికారిక అసలు ఆయన ఏ పోస్ట్లో ఉన్నారని పిలుస్తున్నారు ఒక ఎంపీ ఉండగా ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా ఆయన తమ్ముడిని పిలవాల్సిన అవసరం ఏంటని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఈ అన్ని విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తంగిరాల సౌమికి ఉందని కూడా కేసీని వర్గీయులు టీడీపీకి సంబంధించినటువంటి నందిగామ టీడీపీ అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ప్రసాద్ రాజేష్ ఆర్టీవీ నందిగామ నుండి